శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ జూన్ నెలలో చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా మీరు చేస్తున్న వృత్తిలో చాలా వరకు లాభమే మీకు కనిపిస్తూ ఉంటుంది ఆర్థిక పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి అవసరానికి ఏదో ఒక విధంగా ధనం చేతికి అందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి రావలసినటువంటి మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడాలంటే ఆ మొండి బాకీలు ఈ జూన్ నెలలో వసూలు చేసుకోండి అవి వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే సమస్యలు ఏవచ్చినా సరే ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరించబడతాయి మీ తెలివితేటలతో మీ చాకచక్యంతో ఆ సమస్యల్ని చక్కగా పరిష్కరించుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు అయితే ఆరో ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల భార్యతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి లేకపోతే కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి చిన్న చిన్న తగాదాలు వస్తాయి తగాదాలు భార్యతో వచ్చినప్పటికీ వెంటనే మళ్ళీ అవి సమసిపోతాయి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే ఓర్పుతో సహనంతో వ్యవహరించాలి ఎంత ఓర్పుతో వ్యవహరిస్తే ఎంత సహనంతో వ్యవహరిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం అంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి అలాగే ఏం మాట్లాడినా సరే ఒక్కొక్కసారి విరోధాలు బయట వాళ్ళతో వస్తూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి చాలా జాగ్రత్తగా వాళ్ళు పది మాటలు మాట్లాడితే మీరు ఒక మాట మాట్లాడే విధంగా ఆలోచించుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం జూన్ నెలలో ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఇతరుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదు జూన్ నెలలో మీరు ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం అవి మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాయి మనశ్శాంతి కోసం వీలైనప్పుడు ఈ నెలలో శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి ఈ జూన్ నెలలో మీకు బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు ఒకటి ఎనిమిది పది పదకొండు పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ నెలలో మీకు కలిసి రానటువంటి తేదీలు నాలుగు ఐదు ఆరు ఏడు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు అలాగే ధనుసు రాశి వాళ్ళకి జూన్ నెల ఇంకా అద్భుతంగా యోగించాలంటే దేవగురు బృహస్పతిని ప్రసన్నం చేసుకోవాలి ప్రతిరోజు ఓం బృం బృహస్పతయే ఏ నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకోవాలి అలాగే ప్రతిరోజు చిటికటి పసుపు నీళ్ళలో కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి అలాగే వీలైనప్పుడల్లా ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టాలి ఇలా చేస్తూ ఉంటే జూన్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది ఇవి ఈ నెలలో మాస ఫలితాలు ప్రతి నెలలో మీరు మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ప్రతి వారం వార ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రతిరోజు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి